ఉంటానండి డాడీ. వెరీ గుడ్ కరెక్ట్ టైం కి వచ్చావమ్మా. ఇప్పుడు నేను థ్రిల్ చేయబోతున్నా. ఏవి డాడీ? నీకు పెళ్లి ఖాయం చేశాను. అబ్బాయి FRCS లండన్ వాళ్ళదేనమ్మా ఫోను. రేపు నిన్ను చూసుకోవడానికి వస్తామన్నారు. నేను అడిగి కబురు చేస్తానని చెప్పాను. వద్దు తొందరపడొద్దు, కుర్రాడు చాలా బాగున్నాడమ్మా. రాము కూడా నచ్చాడు. రాముకి నచ్చాడా? ఎప్పుడు వచ్చారు? గంట అయింది. డాడీని చూశారా? మాట్లాడాను. ఏమన్నారు? మీరే పెళ్లి పెద్దటగా. పెళ్లి కొడుకు మీకంతా నచ్చాడా? ఏ మీకు నచ్చలేదా? ఎదుటి వాళ్ళ నిర్ణయాన్ని బట్టి నా నిర్ణయం ఆధారపడి ఉంటుంది. అంటే మీకు డాడీకి అంత బాగా నచ్చితే నేను మాత్రం కాదని ఎలా అనగలను? అంటే రావు గారి అభిప్రాయం స్వప్నాభిప్రాయం ఒకటే అనుకుంటాను. శుభలేఖలు కూడా సెలెక్ట్ చేశారు. చెప్పారు మంగళసూత్రం కూడా రెడీ అయిందని. పెళ్లి చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నారు మీ నాన్నగారు. అంటే నాన్నగారి అభిప్రాయం రాము అభిప్రాయం ఒకటే అనుకుంటాను. మంచి పెళ్లి కొడుకును సెలెక్ట్ చేసి మీ రుణం తీర్చుకున్నారుగా. చేసిన దానికి రుణం తీర్చడం తప్ప మనిషికి మనిషి ఇంకేం చేయలేరా? చేసే శక్తే ఉంటే మనిషి ఎందుకు రుణపడి ఉంటాడు? నాకు పెళ్ళైపోతుందంటే మీకేమనిపిస్తుంది? ఒక ఇంటి వారు అవుతున్నారని ఆనందంగా ఉంది. మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే మీకేమనిపించడం లేదు? ఎప్పుడు ఎవరు ఎలా విడిపోవాలని రాసుంటే అలా విడిపోవాల్సిందేగా. అందరి పెళ్ళిళ్ళు ఖాయం చేస్తున్నారు, మరి మీ పెళ్లి మాట ఏంటి? నా పెళ్లితో మీకేం పని? నా పెళ్లితో మీకున్నట్టే. అయినా ఇప్పుడెప్పుడే తొందర ఏముంది? మీకు డాడీ ఉన్నట్టే నాకు అమ్మ. ఇక్కడ మీ డాడీ నిర్ణయించినట్టే బహుశా అక్కడ మా అమ్మ కూడా నిర్ణయించి ఉండొచ్చు. రాము, రాము, క్షమించండి మీరెంతో ఆనందంగా పెళ్లి చేసుకుని వచ్చారు మీ మనసు కష్టపెట్టడానికి రాలేదు నాకు జరిగిన అన్యాయం చెప్పుకోవడానికి నా బిడ్డను మీకు అప్పచెప్పడానికి వచ్చాను ఆయన నిజంగా మిమ్మల్ని పెళ్లి